ఉక్రెయిన్ తో యుద్ధం ఆరంభంలో ఆ దేశ రాజధాని కీవ్ను ఆక్రమించేందుకు ప్రయత్నించి విఫలమైన రష్యా మరోసారి ఆ దిశగా వ్యూహాలు రచిస్తోందా? 2 లక్షల మంది అదనపు బలగాలను ఇందుకు రష్యా సిద్ధం చేసిందా? జనవరి నెలాఖరులోగా కీవ్పై దాడి జరగనుందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ వాలేరీ జాలుజ్ని. సరిహద్దులను కాపాడుకోవడం తమకు కీలకమైన సవాలని అన్నారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యలో భాగంగా ఆరంభంలో ఆ దేశ రాజధాని కీవ్ను ఆక్రమించేందుకు రష్యా విఫల యత్నం చేసింది. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన రష్యా యుద్ధ ట్యాంకులు అప్పట్లో కీవ్ దిశగా పయనమయ్యాయి. అయితే ఉక్రెయిన్ బలగాలు డ్రోన్ల సాయంతో రష్యా యుద్ధ ట్యాంకులపై దాడులకు దిగడంతో ఆ ప్రయత్నాన్ని రష్యా విరమించుకుంది. ఆ తర్వాత తూర్పు ఉక్రెయిన్ పై మాస్కో దృష్టి సారించింది. అయితే మరోసారి కీవ్ ముట్టడికి రష్యా యత్నిస్తోందని ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ వాలేరీ జాలుజ్ని తెలిపారు. జనవరి నెలాఖరులోనే ఇది జరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా వరకు తూర్పు దక్షిణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇటీవల కీవ్ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగించిన రష్యా ఉక్రెయిన్ రాజధానిని మరోసారి లక్ష్యం చేసుకునే అవకాశం ఉందని ఉక్రెయిన్ సైన్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం రష్యా దాదాపు 2 లక్షల మందితో కొత్త బలగాల్ని సిద్ధం చేస్తోందని, కీవ్ ముట్టడికి మరోసారి యత్నిస్తోందనే విషయంపై ఎటువంటి సందేహం లేదని జాలుజ్ని తెలిపారు. మార్చి, ఫిబ్రవరి లేదా జనవరి నెలాఖరులోనే ఇది జరగొచ్చని అన్నారు. మాస్కో సేనల్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ కు 300 యుద్ధ ట్యాంకులు, 600 నుంచి 700 పదాతి దళ పోరాట వాహనాలు, 500 హోవిడ్జర్లు అవసరమని జాలుజ్ని తెలిపారు. ఉక్రెయిన్ దక్షిణ భాగం నుంచి తూర్పు దిశగా విస్తరించి ఉన్న తమ సరిహద్దుల్ని కాపాడుకోవడం ముఖ్యమైన సవాలని పేర్కొన్నారు. శీతాకాలంలో ఉక్రెయిన్ కు అత్యంత కీలకమైన విద్యుత్ వ్యవస్థపై అక్టోబర్ నుంచి రష్యా దాడులు ముమ్మరం చేసింది. రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రంగా ధ్వంసమైంది. విద్యుత్ అంతరాయాల కారణంగా లక్షలాది ఉక్రెయినియన్లు అంధకారంలో బతుకుతున్నారు. అతి శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ క్షేత్రంలో పలుచోట్ల ఓటమితోనే రష్యా ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది.